ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన విధానమే ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామంలో నరేంద్ర మోదీ 8 సంవత్సరాల పాలనపై బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టుబాబు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలకు ఏం చేశారు దమ్ము ఉంటే చెప్పమని ఛాలెంజ్ చేశారు. నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, అప్పులు చేయరని, జగన్ అప్పులు చేసి అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే అద్భుతమైన గిద్దమసూరి బియ్యం రేషన్ షాపుల ద్వారా అందజేస్తామన్నారు. నరేంద్ర మోడీ నిజాయితీ పరుడు. మీ చుట్టూరు అభివృద్ధి చెప్పాను నేను, మీ చుట్టూతో అభివృద్ధి చెప్పాను. రోడ్డు వేసాం, ఇది కాకినాడ దాకా ఈ రోడ్డు వేసామని ఎవరన్నా చెప్పమని, మన మోటార్ సైకిళ్ళు అన్ని కూడా ఇరిపోయే పరిస్థితి. మీరు కాకినాడ వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి, అదే మనం ఫోర్ వేస్ చూడండి, అటు కానీ ఇటు కానీ రోడ్లు ఎలా వేస్తున్నామో. వాళ్ళు అభివృద్ధి చేయలేరు, అవినీతి చేస్తారు. రెడ్ గ్రావెల్ ఎక్కడ పోడ్చాలన్నా ఒక ఎమ్మెల్యే గారి యొక్క రెడ్ గ్రావెలే కొనాలట. ఎవడన్నా ఇళ్ల ప్లాట్లు వేసుకుని రెడ్ గ్రావెల్ పోడ్చాలనుకోండి, ఒక ఎమ్మెల్యే ఉన్న రెడ్ గ్రావెల్ పోడ్చాలి. ఆ ఇళ్ల ప్లాట్లు వేసినోడు ఇంత ఇచ్చేయాలి, ఎమ్మెల్యేలకి ఇంత ఇచ్చేయాలి, వాళ్ళకి ఇంత ఇచ్చేయాలి. కమిషన్ దారులుగా తయారైపోయారు, దోపిడీ దారులుగా తయారైపోయారు ఎమ్మెల్యేలు. ఇసుక అమ్మేసుకోవడం, మట్టి అమ్మేసుకోవడం, ఈ పక్కనే లోపల నుంచి చిట్టుబాబు అట్టుకోకపోతే పెద్ద బ్రిడ్జ్ వేసేసి పక్క నుంచి కొబ్బరి తోటలోంచి ఇసుక కట్టుకెళ్ళిపోవాలనుకున్నాడు ఒక ఎమ్మెల్యే. భయం, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మనకి ఈ జిల్లాకి ఆయన ముఖ్యమంత్రి. ఇలాంటి 100 చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దమ్ముంటే వైసీపీ వాళ్ళు నమ్మంటున్నా, మీరు దీని గురించి ఆలోచించడం లేదు. మనకి ఏదో జగన్ ఒక 8 కానుకలు ఇస్తున్నాడని మనల్ని అందరినీ 4 లక్షలు అప్పులు పెట్టాడు మీ అందరి నెత్తి మీద జగన్. ఇంకొక 2-3 నెలలు ఉంటే 10 లక్షలు అవుతుంది, ఇంకో 2 సంవత్సరాలు ఉంటే అప్పు తీసుకొచ్చి మనకి ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ అప్పు చేయడం లేదు. మన రాష్ట్రంలో పరిపాలిస్తే అక్కలారా చెల్లులారా మీకంతా కూడా బ్రాండింగ్ దూరంగా జరిపేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఏవో రకరకాల బ్రాండ్లు వచ్చేసినాయి అక్కలకి చెల్లుళ్ళకి. పిల్లలు చూడండి ఎలా కేకలు పెడుతున్నారు. అదేదో గోల్డ్ మెడల్ అంట, ఆ మెడల్ అంట, ఈ మెడల్ అంటే కింగ్ ఫిషర్ ఏమైపోయిందో తెలియదు, ఇంకో ఫిషర్ ఏమైపోయిందో తెలియదు. ఇవన్నీ మనమే ఉత్పత్తి చేసి మన చేత తాగిచ్చేస్తున్నారు, వాళ్ళే అమ్మేసుకుంటున్నారు. నేను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కొన్ని చూశాను. పుచ్చకాయల బండి దగ్గర, బొబ్బాసుకాయ బండి దగ్గర పేటీఎం అని ఒకటి ఉంటుంది, అది ఎలా పెడితే అక్కడికి 50 రూపాయలు ఇచ్చేస్తున్నారు. కానీ బ్రాందీ షాపుల దగ్గర మాత్రం ఇలాంటివి లేవండి. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, సగం ఎక్కడికి సగం అక్కడికని. ఏటీఎం బొబ్బాస్కాయ షాపుల దగ్గర ఉంటుందా? మేము మనం చూస్తున్నాం కదా, నేను పొద్దుటే వాకింగ్ వెళ్తే బొబ్బాస్కాయ అంబలకోట దగ్గర కూడా పేటీఎం ఉందండి. జగన్ బ్రాందీ షాపుల దగ్గర మాత్రం పేటీఎం లేదు, ఏటీఎం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ డబ్బు మనకు తెలియదు. ఎందుకంటే నేను జోక్ కోసం చెప్పడం లేదు, ఈ తయారీదారీ కంపెనీలంతా ఆళ్ళవే, ఆళ్ళ కంపెనీలవే, వాళ్ళే ఆ షాపుల్లో పెడతారు. సగం ప్రభుత్వానికి సగం ఇంటికి, ఎవరింటికో మీకు అందరికి అందుకుండే అక్కడ పేటీఎం కానీ ఏటీఎం కానీ పీటీఎం కానీ ఉండదు. ఎంత దౌర్భాగ్యం. 38 రూపాయలు 40 పైసలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మీరు కానీ ఇప్పుడు కొత్తగా నిర్ణయించుకుని ఓటేస్తే మీ అందరికి కూడా మసూరు బియ్యం వస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. మీరు అమ్ముకోని బియ్యం, మీరు తినే బియ్యం అద్భుతమైన బియ్యం వేస్తుంది, ఇది పర్మనెంట్. ఏం ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? వీళ్ళకి రైస్ మిల్లర్స్తో మిలాఖత్, రైస్ మిల్లర్స్తో మిలాఖత్. దమ్ముంటే గత తెలుగుదేశం వాళ్ళు కానీ ఇప్పుడున్న వైసీపీ వాళ్ళు కానీ దమ్ముంటే రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రైస్ మిల్లర్స్తో మిలాఖత్ అవునా కాదా అని అడుగుతున్నా, దమ్ముంటే రమ్మనండి. ఎవడు మాట్లాడుస్తుంటే రోజు అమ్మ ఓడిస్తున్నాను అమ్మ దడిస్తున్నాను అనేది ఆస్తి కాదు, ఇది పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. జెట్టి కడితే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని సౌకర్యాలు పర్మనెంట్గా మరుగుదొడ్డి కట్టారు, అది వరకు 3000 ఇచ్చేవారు మరుగుదొడ్డికి, ఆ పైన రేకేసేవారు,
చుట్టూరు గోన్సంచులు కట్టేవారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దానికి 12,000 చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 3,000 ఇమ్మన్నారు. 15,000తో మంచి మరుగుదొడ్డి కట్టారు. ఇప్పుడు అందరికీ ఇంటింటికి కుళాయి వేయమన్నాడు. అందరికీ ఇంటింటికి ఉచితంగా కుళాయి వేయమన్నాడు. అందరికీ ఇప్పుడు గ్యాస్ ఎవరికన్నా మనకు లేదంటే కొత్తగా పెళ్ళైన పిల్లలకి వెంటనే గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. అది ఇస్తే దానికి సబ్సిడీ ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ అని మీ అందరికి కూడా చెప్తున్నా. నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానాలు మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షిస్తాయని ఇది వైసీపీ వాళ్ళ దగ్గరైనా దమ్ముంటే చెప్తాను, ఇది తెలుగుదేశం వాళ్ళ దగ్గరైనా దమ్ముంటే చెప్తాను, వాళ్ళ దగ్గర రావాలి, మీరేం చేశారు మేమేం చేస్తున్నాం అని ఛాలెంజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై భారత్. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర